ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద సిఏటియూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. విధుల్లో నుండి తొలగించిన 14 మంది పారిశుద్ధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సిఏటియూ నాయకులు ఎన్ బాబురావు డిమాండ్ చేశారు. 7 నెలల నుండి 14 మంది పారిశుద్ధ్య కార్మికులను విధులకు దూరంగా ఉంచారని అన్నారు. వారికి ఏ విధమైన ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తొలగించి పక్కన పెట్టడం దావణం అన్నారు. శాసన సభ్యులు కణం బలరామకృష్ణమూర్తి, ఆయన కుమారులు వెంకటేష్ బాబు, చైర్మన్ జంజరం శ్రీనివాసరావు, కమిషనర్ నాగమల్లేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదన్నారు. ఒకరు విధుల్లో చేర్చుకోమని ఉత్తర్వులు ఇస్తే మరొకరు చేర్చుకోరని చెప్పారు. తొలగింపునకు గురైన 14 మంది వితంతువులని అన్నారు. వారికి జీవనాధారం లేక అల్లాడిపోతున్నారని చెప్పారు. ఇప్పటికైనా వారిని విధుల్లోకి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. నోటీస్ లేవు, ఎలాంటి హెచ్చరిక లేవు, వాళ్ళు పిలిచి మాట్లాడిన లేదు. ఆ కారణంగా వీళ్ళని దాదాపు 14 మంది చిమ్ముకున్నటువంటి మున్సిపాలిటీ దాదాపు 14-15 ఏళ్ళుగా ట్యాకిల్ చేసినటువంటి మున్సిపాలిటీ సేవలు అందించినటువంటి వాళ్ళని అకారణంగా రాజకీయ కారణాలతో కొత్తగా గెలిచిన కౌన్సిలర్లు వీళ్ళని తొలగించిన పరిస్థితి. ఈ తొలగించిన కారణంగా ఈ కార్మికులు ఈ జిల్లా కలెక్టర్ని, జిల్లా మంత్రిని, అట్లే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని, ఎమ్మెల్యే గారి అబ్బాయిని, అట్లే ఇక్కడ ఉన్న 33 మంది కౌన్సిలర్ని అందరూ కలిసి విన్నవించుకున్నారు. నేను చేసిన పొరపాటు ఏమంటే మాకు నోటీస్ ద్వారా తెలియజేయండి, మేము సరి చేసుకుంటాం. కానీ మా నోటి కాడ అన్నం తీసేది పదే పదే విన్నవించుకున్నారు. విన్నవించుకున్న తర్వాత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కలిసినప్పుడల్లా ప్రతి నెలకు ఒకసారి కలుస్తూ ఉన్నారు. కలిసినప్పుడల్లా మీ పని ఇప్పిస్తామని చెప్పాను, పనిలో పంపిస్తాను. జనవరి నెల నుంచి ఒక హైడ్రామా నడుస్తుంది. ఇలా పనిలో తీసుకున్నట్టు చైర్మన్ గారు చెప్పాడు. ఎమ్మెల్యే గారు సంబంధించిన అందరూ కూడా ఫోటో తీసేసాడు, పనిలో పంపిస్తామని చెప్పాను. తర్వాత మళ్ళీ ఆఫీస్కి వచ్చిన మళ్ళీ ఇంకొక హైడ్రామా స్టార్ట్ అయింది. మళ్ళీ ఆఫీస్ నుంచి పేర్లు వచ్చిన తర్వాత వృధా కూరలు చేయమని చెప్పాను. అయినా పనికి వెళ్తున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా మళ్ళీ తర్వాత నెల రోజులు అని చెప్పాను. ఈ నెలలు రోజులు రోజులు నెలలు అని చెప్పి పదే పదే చెబుతున్నప్పుడు కూడా ఒక నిర్లక్ష్యమైన ధోరణి ఇక్కడ కొనసాగుతుంది. కనీసం మీద స్పష్టత చెప్పేటోళ్ళు ఇక్కడ స్థానికంగా ఎవరు లేరు. వీళ్ళు 7 నెలలుగా ఉపాధి పోగొట్టుకొని కుటుంబాలు కట్టకుండా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకని ఈ సందర్భంగా సిఐటీగా మున్సిపల్ కమిషనర్ గారికి, స్థానిక చైర్మన్ గారికి హెచ్చరిక తెలియజేయదలుచుకున్నాం. కార్మికులు ఇప్పటికే ఈ ఇంట్లో ఎక్కువ మంది మహిళలు జాగ్రత్త చేసే మహిళలు విధవరాలు, వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటూ, వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటూ చాలా కనాకష్టమైన పరిస్థితులు. 7 నెలలకు ఎలాంటి ఆదాయం లేకుండా, జీతాలు లేకుండా వాళ్ళ కుటుంబాలు తీవ్రమైన అప్పులు నెట్టబడింది. అందుకని వాళ్ళ తక్షణం విధుల్లో తీసుకొని చెప్పేసి సందర్భంగా సిఐటీగా డిమాండ్ చేస్తాం. లేని పక్షం నిరవధికంగా ఆందోళన సిద్ధపడుతున్నామని చెప్పేసి ఈ కమిషనర్కి ఎంతగా తెలియజేస్తున్నాం. ఎప్పుడైతే విధుల్లో తీసుకున్నా అప్పటి నుంచి ఆందోళన విరమించి వెళ్తామని చెప్పుకోవడం మేము తెలియజేస్తాం.